वेलकम बैक टू द चैनल टू ऑल आफ्टर लॉन्ग टाइम अगेन आई एम मेकिंग ए वीडियो यस मैं अडवेंचर ट्रिप के सो आई थिंक बाय सीइंग टाइटल एंड थंबनेल यू ऑलरेडी नो यस मैं प्लेस साइलेश्वरम इधे अमराबाद टाइगर रिजर्व फॉरेस्ट एरिया सो एंड मी एंड अदर थ्री ऑफ माय फ्रेंड्स वी आर गोइंग ఒకసారి అలా కలిసిన తర్వాత ఎస్ ఐల్ గివ్ ది అప్డేట్ ఆఫ్ దిస్ అవర్ ట్రిప్ ఫర్ నేను ప్లస్ అండ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ హాయ్ రఘు రఘు హియర్ అండ్ In the driving seat we have Srikant and seat again here we have Madhu ఫైనల్లీ వీఆర్ ఎంటర్ ఇంటూ ద అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా సో యాక్చువల్లీ హైదరాబాద్ నుండి ఇక్కడికి 150 కిలోమీటర్స్ అండ్ ఇట్స్ లైక్ ఇట్ విల్ టేక్ 3.5 అవర్స్ టు రీచ్ హియర్ యాక్చువల్లీ సో ఇది యాక్చువల్లీ అమరాబాద్ టైగర్ రిజర్వ్ సో ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ 16 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది సో ఆఫ్టర్ దాట్ 3 కిలోమీటర్స్ ట్రెక్ ఇక్కడ నుండి రూట్ అంతా సేమే మొత్తం కంప్లీట్ ఇట్లే ఉంటుంది 16 కిలోమీటర్స్ వరకు కార్ వెళ్తుంది సో ఆఫ్టర్ దాట్ 1 కిలోమీటర్ ఆటోలో వెళ్ళాలి సో అక్కడ నుండి 3 కిలోమీటర్స్ యాక్చువల్లీ సైలేశ్వరం ఇది సెకండ్ టైం నాకు అండ్ మధుకి సో మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైం సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడైతే ఏదైతే ఎంట్రన్స్ మీరు చూసారో అక్కడ నుండి ఫుల్ కంప్లీట్ ట్రాఫిక్ జామ్ ఉండేది సో లైక్ 4 to 5 అవర్స్ పట్టింది ఓన్లీ జస్ట్ ఆ ట్రాఫిక్కే బట్ ఈసారి కొంచెం సీన్స్ ఇట్ ఈస్ అ వెరీ ఫస్ట్ డే ఇయర్ ఏంటంటే జస్ట్ గవర్నమెంట్ 15th, 16th and 17th ఆఫ్ దిస్ ఏప్రిల్ అలౌ చేస్తుంది యూజువల్గా అయితే ఎవ్రీ ఇయర్ 5 డేస్ ఉంటుంది సో ఇక్కడ ఏదైతే ఇక్కడ లోకల్ ఇప్పుడు జరిగేది శైలేశ్వరం జాతర అంటారు ఇది యాక్చువల్లీ 5 డేస్ ఉంటుంది బట్ ఈసారి ఏంటంటే లైక్ ఎనిమల్ మూమెంట్ ఎక్కువ ఉంది చాలా ఉంది కాబట్టి సో జస్ట్ 3 డేస్కే తక్కువ చేసారు అనమాట సో ఈసారి అయితే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది లోపల సో డోంట్ నో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ బాబు ఈ వర్షం పడుతుంది ఇక్కడ సో బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలిసి సిచ్యువేషన్ బట్ అక్కడ అంతా స్లిప్పరీగా ఉండేటట్టుంది చాలా బీభత్సమైన వర్షం పడుతుంది ఇక్కడ మొత్తం స్లిప్పరీ ఉంది రోడ్ అయితే సిచ్యువేషన్ అయితే తెలియదు ముందర ఎట్లుందో ఇంకా బట్ డెఫినెట్గా లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ అస్ దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వర్షమే లేదు బట్ వెహికల్స్ వచ్చాయి కూడా కనబడట్లేదు ఈ దుమ్మికి అసలు చూస్తున్నారు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ పరిస్థితి ఎట్లా ఉందో సో అంత డస్ట్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ సైడ్ వచ్చే వెహికల్స్ మొత్తం అది సో ప్రాపర్ వాష్ చేసుకుంటే కానీ ఈ డస్ట్ అంతా పోదు వెహికల్స్ ఫైనల్లీ ఈ పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయిపోయినాం ఇక్కడ కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ అందుకే కొద్దిసేపు ఆగినాం సో ఒక 5 మినిట్స్ ఆగి సో చూస్తాం బట్ ఇంకొకటి ఇక్కడ ఎవరైనా రావాలంటే ఒక టిప్ ఏంటంటే సో కంప్లీట్ పార్కింగ్ ఏరియా వరకు వచ్చే మీరు
కార్ ఇక్కడ పార్క్ చేయండి, మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందని బయట ఎక్కడైనా కొంచెం దూరంలో పార్క్ చేసి ఉంటారు యూజువల్గా, అక్కడ పార్క్ చేసి ఇక్కడ నడుచుకుంటూ రావచ్చు అని వస్తారు. బట్ ఎప్పుడైతే మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చి ఇంత పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్స్ రిటర్న్ మీ కార్ వరకు వెళ్ళాలి. సో డెఫినెట్గా ఆ తప్పైతే చేయకండి. సో టిల్ పార్కింగ్ ఏరియా వరకు కార్ రీచ్ అయిన తర్వాత అక్కడే పార్క్ చేయడానికి డెఫినెట్గా చూసుకోండి, చాలా స్పేస్ ఉంది ఇక్కడైతే. సో బెటర్ డోంట్ డూ దాట్ మిస్టేక్ యాక్చువల్లీ. సో ఎక్కడైతే మనం కార్లు పార్క్ చేసినామో సో అక్కడ నుండి ఈ ఆటోలు 2 కిలోమీటర్స్ వరకు ఇక్కడ లోపలికి వస్తాయి. సో ఈ ప్లేస్ నుండి అగైన్ ఒక 3 కిలోమీటర్స్ వరకు ఇంకా నడక దారి ఉంటుందన్నమాట. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం జనాలు తక్కువనే ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఇంకా రేపు అండ్ ఎల్లుండి లైక్ 16th and 17th ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది, ఇంకా టూ మచ్ రష్ ఉంటుంది. సో ట్రెక్కింగ్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం దారి అంతా ఇంకొంచెం ఇట్లే ఉంటది. ఇంకా సారీ మా గ్రూప్ అంతా అది. చూడండి ఎంత డీప్ ఉందో. ఇప్పటి వరకు జస్ట్ మేము వచ్చింది ఒక 200 మీటర్స్ కిందకి వచ్చినామంట అంతే. సో ఇంకా చాలా ఉంది, క్లోజ్ టు ఒక 3.3 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది కిందకి దిగేది. ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి దిగేటప్పుడు. మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది కంప్లీట్గా. సో కొంచెం కాళ్ళ నొప్పులు ఇంకేమైనా బాడీ పెయిన్స్ ఉందని కొంచెం రాకపోవడమే బెటర్ ఇక్కడ. దిగేప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది బట్ ఎక్కేప్పుడు మాత్రం కొంచెం చాలా డిఫికల్ట్. కొంచెం టైం తీసుకొని ఎక్కుతారు ఇంకా. ఫోర్ 30 స్టార్ట్ అయినాం, 5 అవుతుంది. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి ఒక సజెషన్ ఏంటంటే వాటర్ కానీ గ్లూకోన్ కానీ అటువంటివి అయితే డెఫినెట్గా క్యారీ చేయండి, సో కొంచెం ఎనర్జీ ఉండడానికి. సో సన్లైట్ ఉన్నప్పుడు ఇక్కడ రావడం కొంచెం ఈజీ, కొంచెం నైట్ అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్ ఇక్కడ పోవడానికి. బట్ అమేజింగ్ ప్లేస్, ఒక్కసారి అని వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు డెఫినెట్గా. ఇట్స్ వర్త్ ఫర్ కమింగ్ యాక్చువల్లీ. బట్ చాలా బాగా క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఈ ఏరియాలో కొంచెం బాగా కేర్ఫుల్ ఉండాలి. కొంచెం స్లిప్ అయినా కూడా దెర్ ఇస్ నో ఛాన్సెస్ ఆఫ్ లివింగ్ అ లైఫ్. లోయర్ ఇష్యూరా, ఎంత డీప్ ఉందా. ఇక్కడైతే దిగడం చాలా టూ డిఫికల్ట్ ఉంది, జాగ్రత్తగా దిగాలి యాక్చువల్లీ ఇక్కడ. కంప్లీట్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ యాక్చువల్లీ. చూసారా ఎంత డిఫికల్ట్ ఉందో ఇది. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నట్టు, స్లోగా దిగినా కానీ కొంచెం టైం తీసుకొని దిగడం బెటర్ ఇక్కడ. అసలు ఈ పైన కొండలకి వెళ్ళి వాటర్ పడుతుంది అంత. ఓం నమః శివాయ. నెత్తిన ఓం నమః శివాయ. హర మహాదేవ. ఓ శంకర. ఓం నమః శివాయ. మాత్రం
యాక్చువల్లీ కొండలలో ఎక్కడికి వాటర్ వస్తుంది మొత్తం, ఇక్కడ డ్రిప్ అవుతున్నాయి డ్రాప్ డ్రాప్. ఇక్కడ చాలామంది పట్టుకుంటున్నారు వాటర్ని. అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇట్స్ అ వర్త్ టు కమింగ్ యాక్చువల్లీ. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇంత బ్రాడ్గా కొంచెం లేదు, చాలా చిన్నగా ఉంటుంది జస్ట్ ఒక 2 పీపుల్ నడిచే అంత. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది రోడ్ జస్ట్ ఒక 2 పీపుల్ నడవడానికి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఇదంతా ఇదంతా ఇక్కడ ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఇది ఇక్కడికి ఇంకా చాలా లోతు ఉంది. సో ఇప్పుడు ఇది దిగాలి ఇంకా మేము, ఇంకా ఇది దిగితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. సో 4:30కి స్టార్ట్ అయినాం, 5:45 అవుతుంది ఇప్పుడు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదంతా దిగుట వచ్చేసినాం ఇప్పుడు. ఇందా కొంచెం మళ్ళీ లైట్ సన్ లైట్ తగ్గిపోతుంది. అదే ఎక్కడ పోతున్నాను. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ మాధు? చాలా బాగుంది. ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ అన్న. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎక్సలెంట్ అసలు. ఓం నమః శివాయ. కానీ ఓం రఘు అలా. సో అది అన్న ఎక్స్పీరియన్స్ ఏంది మీరు? ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ మామా, చాలా మంచి ప్లేస్. ఓం నమః శివాయ. ఇక్కడ దొరకదు ఇటువంటి అడ్వాంటేజ్. అది సో ఇది అది సో అది మామూలు ఎక్స్పీరియన్స్. సో పైకి వెళ్ళి ఇప్పుడు దిగినాం. ఇంకా సన్లైట్ అయితే కొంచెం మిస్ అయిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయితే లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. ఇంకా మెయిన్ ఇంకా ఆ ఏరియా అంతా ఇదంతా దర్శనం లైన్. ఇంకా కింద మీరు అక్కడ అంతా ఏదైతే చూస్తారో అదంతా దర్శనం లైన్. సో అట్లా అని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ లోపల కొంచెం గుహల శివలింగం ఉంటుంది. సో ఇది శైలేశ్వరం ట్రిప్ యాక్చువల్లీ. సో దర్శనం చేసుకున్న వాళ్ళే ఇలా వస్తారు మళ్ళా. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి సో మళ్ళా బ్యాక్ అక్కడ బ్యాక్ వెళ్ళిపోతారు అది. సో ఇక్కడ దర్శనానికి ఇంకా ఆల్రెడీ పోయిన వాళ్ళని అడిగితే సో దర్శనానికి దగ్గర ఒక 2 అవర్స్ దాకా పడుతుందని చెప్తున్నారు. చూడండి పైకి వెళ్ళి వాటర్ ఎంత పడుతుంది. ఇది దర్శనం లై ఇది కొంచెం అడ్వెంచరస్ ఇక్కడ రావడానికి, కానీ కాకపోతే కంప్లీట్ వర్త్ ఫుల్ యాక్చువల్లీ. అసలు చూడండి ఈ కొండల మధ్యలోకి వెళ్ళి దర్శనానికి రావాలి యాక్చువల్లీ. ఫైనలీ డన్ విత్ ద దర్శన్. యాక్చువల్లీ మేము ఈవినింగ్ 4:33కి స్టార్ట్ అయినాము. సో ఇక్కడ ఇప్పుడు కరెంట్ టైం వచ్చేసి 7:45. సో క్లోజ్ టు 3 అవర్స్ టైం పట్టింది కింద. సో లైక్ ఆటో దిగినప్పటి నుండి కిందికి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు వరకు. సో 3 అవర్స్ మినిమం ఈజీగా పడుతుంది. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, అదే కానీ క్రౌడ్ కానీ ఎక్కువ ఉంది అనుకో. సో డెఫినెట్గా ఇట్లా 4 to 5 అవర్స్ ఈజీగా పడుతుంది. సో ఫైనలీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దర్శన్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇవన్నీ తొందరగా
ఫైనల్లీ ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయినాం. ఇది పరిస్థితి పైన. సో కంప్లీట్ డీప్ డార్క్, అసలు లైట్స్ లేవు. మీరు చూడొచ్చు మొత్తం చిన్న చిన్న లైట్స్ ఇక్కడ లెఫ్ట్లో అక్కడ ఏవైతే కనబడుతున్నాం అదంతా పాత్వే యాక్చువల్లీ. సో అక్కడంతా టార్చ్ లైట్స్ వేసుకొని అంతా జనాలందరూ వెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 200 మీటర్స్ కొంచెం పైకి ఎక్కిపోతే ఆల్మోస్ట్ వీ రీచ్డ్. సో అది పైన టాప్ కనబడుతుంది. కిందికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత 7:33కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 9:33 అవుతుంది. సో 2 అవర్స్లో పైకి వచ్చేసినాము. సో అండ్ ఇక్కడ పైన ఫ్రీగా లంచ్ అరేంజ్ చేసిరన్నమాట. సో ఇక్కడ సో లంచ్ డిన్నర్ అయిపోయింది మాది. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ శ్రీశైలం అయిపోతుంది ఫర్ దర్శనం.